హాయ్ అండి నమస్తే నేను మమత మీరు చూస్తుంది మైటి రస గార్డెన్ తెలుగు ఈరోజు మీకు చాలా ముఖ్యమైన వీడియో అండి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు మా మట్టిలో మా కుండీలలో మట్టి గట్టిగా అవుతుంది మేడం బూజొస్తుంది అని చెప్పేసి ఎందుకు వస్తుంది అలా ఎందుకు అవుతుంది ఆ మట్టిలలో మనకు కొన్నిట్లలో చెట్లు ఎందుకు ఎదగట్లేదు అనేది ఈరోజు మీకు డీటెయిల్స్గా చెప్తాను అంతకన్నా ముందు నిన్న చేసిన వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి కొంతమంది డౌట్లు అడిగారు అవి క్లియర్ చేస్తాను ఇప్పుడు బ్లూ డ్రమ్స్కి సైడ్కి హోల్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడిగారు కదా పెట్టుకోవచ్చండి ఏడైనా చేసుకోవచ్చు మనకు సైడ్కి పెట్టుకున్న కింద పెట్టుకున్న ఎటు పెట్టుకున్నా కూడా మీరు ఈ సైజులో హోల్ చేయండి డ్రిల్ డ్రిల్ మిషన్తో హోల్ చేయండి చిన్న హోల్స్ చేయకండి ఇలాంటి ఆఫ్ డ్రమ్స్ ఎందుకంటే డ్రమ్ పెద్దగా ఉంటుంది కదా మినిమమ్ టూ అన్న పెట్టుకోవాలి మళ్ళీ ఇంత సైజు పెట్టుకోవాలి దాని మీద మనం కంపల్సరిగా పెంకు కానీ అలాంటిది ఏంటంటే దీపం కొందు పెట్టండి మీకు చాలా మంచిగా వాటర్ అనేది మట్టి కూడుకోపోకుండా మంచిగా ఉండి వాటర్ కూడా బయటకు వస్తుంది చెట్టు ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రాపర్గా ఏంటంటే ఆ హోల్ని కవర్ చేసి మట్టి అనేది దాని దగ్గర పడకుండా చూసుకుంటే చాలు బ్లూడ్రమ్లో మీరు నేరేడు చెట్టు పెట్టొచ్చా అని అడిగారు కదా ఏదైనా సరే ఏ పళ్ళ మొక్క అయినా సరే బ్లూ డ్రమ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు చాలా మంచి గ్రోత్ ఉంటుంది చూశారు కదా నా దగ్గర ఉన్న అన్ని బ్లూ డ్రమ్లనే ఇంకోటి ఏంటంటే మీరు ఇలా కవర్స్ తీసుకొచ్చుకున్నాక పెద్దదంటే కింద సైడ్ మాత్రమే కట్ చేసి పెట్టుకోండి మీకు ఇంకా మంచి ప్లేస్ అనేది దొరుకుతుంది ఈ బ్లూ డ్రమ్ములు అయినా కూడా ఏంటంటే చెట్టు ఇక్కడ దాకా పెట్టుకున్నారంటే కొంచెమే ప్లేస్ ఉంటుంది కదా చెట్టు ఎదగడానికి మనం ప్లేస్ ఇవ్వాలి అందుకని నిండా మనం మట్టి పోసేసుకొని అంటే మామూలుగా కొంచెం ఒక నాలుగైదు ఇంచులు వదిలిపెట్టేసుకొని దీనికి అడుగు భాగం తీసేసి చెట్టు పెట్టుకోండి పళ్ళ చెట్లు చాలా మంచిగా కాపనేటివి వస్తాయి అంటే వంకాయ చెట్లకి ఫ్లవర్స్ అనేటివి రాలిపోతున్నాయి కాయలు అవ్వట్లేదు అని చెప్పేసి అడిగారు కదా ఇప్పుడు కొంచెం సమ్మర్ సీజన్ కదండి కొన్ని అన్ని రాలిపోతాయి మీ దగ్గర గ్రీన్ షేడ్ నెట్ ఉంది అంటేనేమో పర్వాలేదు ఎప్పుడైనా సమ్మర్లో మనం చెట్లు ఎలా అంటే ఇలా పెద్ద చెట్ల కింద చిన్న చెట్లు పెట్టుకున్నామంటే కొంచెం ఎండ అనేది వాటి మీద పడకుండా కొంచెము దాపుంటాయి కాబట్టి అంత రాలిపోవు కానీ అలా నాకు లేదు నార్మల్గానే ఉంది అంటే మాత్రము కొంచెం రాలిపోతాయి ఏమీ టెన్షన్ పడకండి ఇప్పుడు ఎట్లయినా వచ్చేది వర్షాకాలమే కదా మనకు చాలా బాగా వస్తాయి ఒకటి ఏంటంటే పాలనేటి కాకపోతే రాలిపోతాయి దానికి పోషణలు మనం సరిగ్గా ఇవ్వకపోయినా కూడా రాలిపోతాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెండ వేడికి కూడా రాలిపోతాయి అలా రెండు మూడు అవకాశాలు ఉన్నాయి అందుట్లో మీరు చూసుకోండి ఏది మిస్ అయిందో మీకే తెలుస్తుంది పావురాలు పాలకూరని ఇట్లా అన్నిటినీ తినేస్తుంది అని చెప్పేసి అడిగారు కదా మీరు నిజానికంటే మనకి మా దాని గార్డెన్లో కూడా అదేనండి పిట్టలు అన్నీ వచ్చేసి దండయాత్ర చేస్తుంటాయి పాపం వాటిలోకి కూడా బయట ఎక్కడ ఏం దొరకక మన గార్డెన్ మీద పడుతున్నాయి ఏంటంటే మీరు అక్కడక్కడ కర్రలు కొంచెం పాతి దానికి ఒక బ్లాక్ కలర్ కవర్ కానీ బట్ట కానీ ఇట్లా జెండాలాగా కట్టండి అది ఆడుతూ ఉంటే ఆ చెట్ల దగ్గరికి రాకుండా ఉంటాయి ఇక అంతకుమించి మనం ఏం చేయలేము ఇక లేదంటే మామూలుగా ఇట్లా మనకు గ్రీన్ షెడ్ నెట్టుది ఇట్లా ఉంటే మొత్తం కవర్ చేసుకోవడమే అది కుదిరితే అలా చేయండి కుదరకపోతే ఇలా చేయండి సరిపోతుంది ఇంకేమైనా కామెంట్స్ మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏమనుకోకండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం చాలామందికి వచ్చేది పెద్ద డౌట్ మట్టి అండి మట్టి అనేది బూజ వస్తుంది అసలు మట్టిలో మా చెట్టు ఎదగట్లేవని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి వాట్సాప్లో కానీ మనకు యూట్యూబ్లో కానీ పర్సనల్గా కూడా మందికి నంబర్ ఇచ్చాను కదా అందరు ఫోన్లు కూడా చేసేస్తుంటారు నాకు ఈ మధ్య ఏంటంటే ఎందుకు అనేది మీకు చెప్తాను నేను ఇప్పుడు చూడండి ఒకసారి ధననా మనం మట్టి ఎప్పుడైనా చూడండి ఇగో ఇలా అంటే ఇలా గుల్లగా ఉండాలి మనకు ఇది నేను మీకు తెలుసు కదా ఈ దీంట్లో స్వీట్ కార్న్ మొక్క పెట్టింటి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం కదా నేను అన్ని చెట్లదంతా మట్టి అనేది ఇట్లా ఎండబెట్టేసి పెట్టుకుంటా మనకు మొన్న వర్షం పడ్డది కదా మీరు చూస్తుంటారు కదా పీకింది పీకిన అలాగే ఉంది నేను దీన్ని ఏం కదిలించలేను కానీ ఇలా ఉంటుంది చూడండి మనం చేయితో కూడా మనం మంచి ఇలా తీసుకోవచ్చు ఇలా ఉన్న దాంట్లో మనకు చెట్లు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఒకటి చూసుకోవాల్సింది ఇది ఒక్కటే అనమాట మీరు మట్టిలా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కలుపుకునే వాళ్ళకి ఎలా కలుపుకోవాలని డౌట్ ఇదేంటే నేను వాడినా కాబట్టి ఇందులో నేను ఏమేమి కలిపినా అంటే మీకు చాలామందికి నేను ఇప్పటివరకు చాలా సార్లు కూడా చెప్పాను మనం ఎప్పుడైనా మట్టి మంచిగా ఉండాలి అంటే ఒక కోకోపీట్ ఒక వంతు ఏమో మనం ఏదైనా పశువులేరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇంకోటి ఎర్రమట్టి మనము ఇది అంటే పశువులేరువు తీసుకునే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి ఆరు నెలల పాతదయ్యి ఉండాలి ఎండితే సరిపోతుంది కదా అవన్నీ నమ్మకండి అలా నేను చాలా నమ్మి చాలా చెట్లు కూడా ఖరాబ్ చేసుకున్నాను ఎందుకు ఆరు నెలల పాతది అంటే మనం ఎప్పుడైనా కూడా చూడండి మనము వేసినాక ఎండిపోయిన తర్వాత ఏంటంటే దాంట్లో రకరకాల పురుగులు పుడతాయి ఆ పుట్టిన పురుగులు ఏంటంటే ఇట్లా నల్లగా మనకు రకరకాలుగా తెల్లగా ఉంటాయి అవి ఏంటంటే వేరు కొరుకుతాయి అనమాట వేరు కొరుకు పురుగులు తయారవుతాయి మనకు ఆరు నెలలు అయింది అనుకోండి దాంట్లో పుట్టే పురుగులన్నీ చనిపోయి మనకు ప్రాపర్గా మంచి ఎరువు అనేది తయారైపోతుంది అప్పుడు మన చెట్టుకు వేస్తే చెట్టుకు ఎనర్జీ వస్తుంది కానీ ఇప్పుడు సగం వేసినాం అనుకో దాంట్లో పురుగులు పుట్టేసి ఉన్న చెట్టును ఖరాబ్ చేస్తాయి అందుకని ఆరు నెలల పాతదయ్యి వాడాలి అని చెప్తాను నేను ఇంకోటి ఏంటంటే మనం వర్మి కంపోస్ట్ చేసామంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే అది ఆల్రెడీ మన జర్రెలతో కంపోస్ట్ అయి ఉంటుంది కదా దాంట్లో ఎలాంటి పురుగులు అనేవి పుట్టవు అందుకని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వంతు కుక్కపిట్టేస్తే ఒక వంతు ఎర్రమట్టి ఒక వంతు ఈ వర్మి కంపోస్ట్ వేసేసుకోండి కొంచెం వేప పిండి కలిపి చేసేసుకోండి లేదు మా దగ్గర ఇలా ఉన్నాయంటే చూడండి నేను ఇప్పుడు ఇందుట్లో ఏమేమి వేస్తున్నా అంటే ఏదైనా ప్రతి పంటకి నేను కొంచెం గ్యాప్ ఇచ్చేస్తా దాన్ని అంటే ఒక పది రోజులు అలాగే ఎండబెట్టేసుకొని దాని తర్వాత ఇవి కలుపుతా అనమాట ఇదేంటి అంటే ఇది వేప పిండి ఇది వేప పిండి కొంచెం బోన్మిలు ఇది సూడమనసు ఇది ట్రైకోడర్మ విరిడి ఇది కొంచెం అంతా ఎంపికే ఇదేమో వ్యాము ఇలా కొన్ని కొన్ని చూడండి కొద్ది కొద్దిగానే వేసిన ఇది హాఫ్ డ్రమ్ అయినా కూడా అంతే వేసుకున్నా ఇంకా దీంతోపాటు వర్మి కంపోస్ట్ చూడండి ఇది పెద్ద డ్రమ్ము ఇది మనకు హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అనమాట ఇట్లా సైడ్ అడ్డం బండ పెట్టుకున్నా కదా ఎప్పుడైనా కొంచెం కొంచెం వేస్తే సరిపోదండి మనం రీపాడు అంటే ఆ పంట అయిపోయినాక మళ్ళీ పంటకు అనేది మనము చక్కగానే వర్మి కంపోస్ట్ కలుపుకోవాలి నేనేదో మోమాటానికి పోయి ఇంతే కలపండి ఇంతే ఏండి అని నేను చెప్పాను నేను ఎలా చేస్తానో అలాగే చేస్తాను ఎందుకంటే నా క్రాప్ చూస్తున్నారు కదా ప్రతి పంట చాలా బాగా వస్తుంది నేను ఇంతే చూపించేసి మిమ్మల్ని మోసం చేయను ఎప్పుడైనా నేను ఎంత వేస్తున్నా ఏందనేది చూపిస్తున్నాను వీటిని మాత్రం నేను ఇంతే వేస్తాను ఇప్పుడు ఇది మాత్రం నేను వర్మీ కంపోస్ట్ చూడండి ఒక బకెట్ దాదాపు ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ ఇది ఈ బకెట్ మొత్తం వేసేస్తా ఇది వేసేసి కలిపేయడమే కొద్దిగా వేసే సరిపోతాయి కొద్దిగా వేస్తే కొద్దిగా వేసే సరిపోదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందుట్లో పంట పెట్టింటాం కదా మనకు దీంట్లో ఉన్న పోషకాలు అన్నీ అయిపోతాయి అనమాట అందుకని ఇలా వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవడమే ఇక ఇవి కూడా వేసేద్దాం మనకి మన సూటు అయికోడోర్మా విరిడి ఏంటంటే మనకు నెమిటోడ్స్ రాకుండా వేరుకుళ్ళు అలాంటివి రాకుండా చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్నట్లయితేనేమో వాడుకోండి ఇప్పుడు బోన్ మిల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మంచిగా బూడిది గీట దొరికింది అనుకోండి బూడిది వేసేసుకోండి ఉన్న దాంట్లో చేసేసుకోవాలి లేనిది అనేది బాధపడరాదు చూడండి అసలు ఇంత కూడా కష్టం కాకుండా ఎంత ఈజీ ఉంది మట్టి అసలు ఇలా ఉంటే మట్టి మనకు బూజ ఎందుకు వస్తుంది చెప్పండి ఎప్పుడైనా బూజు ఎందుకు వస్తుంది మనకు అంటే ఇది మట్టి అనేది గట్టి ఉంటే మనకు కుక్కపీట్ తక్కువండి వర్మ కంపోస్ట్ తక్కువండి మనకు సరిగ్గా మట్టి లోపలికి హెయిర్ అనేది వెళ్ళకపోతే వస్తుంది కింద కిందనే గట్టిగా ఉంటుంది పైన వాటర్ అనేది ఆగి అలా బూజొస్తుంది అనమాట అలా ఎప్పుడు కాకుండా ప్రాపర్గా ఇలా మీరు రెడీ చేసుకోండి ఎప్పుడైనా మీరు ఇలా రెడీ చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మా దగ్గర చూడము నా సూట్రైకూడదు మీ వీళ్ళు లేదు అంటుకుంటే మీరు కంపల్సరీగా బూడిద అనేది తెచ్చుకోండి బూడిద వేసి కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేటివి రావు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే